Hi friends, welcome to Computer to Adda. Friends, manaki RRB Southern Railway nunchi mari ati pedda notification release ayindi friends. Ee chusinatlayite engagement of Safaiwala on full time contract basis. So idi permanent post kaadu friends, contract basis anamata. Aina gaani manaki salary chaala ekku undi. Okasari notification clear ga chuddamo. Date of publication 27/7/2018 idi ninna release ayindi friends. Idi date and time of closing 27/8/2018 nunchi 17వ వస్తుండే సాయంత్రం 5 గంటల వరకు ఉందన్నమాట 27/8 ఆగస్ట్ 27 తారీఖు దాకా ఉంది 1 మంత్ టైం ఇచ్చారు ఫ్రెండ్స్ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ సైఫైవాలా ఆన్ ఫుల్ టైం కాంట్రాక్ట్ బేసిస్ అప్లికెంట్స్ మే సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ బై లాగిన్ టు rrcmas.in అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ బిఫోర్ 17 అవర్స్ ఆఫ్ 27/8/2018 అంటే అర్థం ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేయబడుతున్నది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వారి దగ్గర నుంచి ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి rrcmas.in అప్లికేషన్స్ అనేవి కంప్లీట్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి 27/8/2018 సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్లికేషన్స్ సెండ్ బై పోస్ట్ విల్ నాట్ బీ ఎంటర్టైన్డ్ పోస్ట్ చేయడం కానీ హార్డ్ కాపీ ద్వారా పంపించడం కానీ అది చెల్లదన్నమాట applicants are requested to go through the instructions carefully. Each applicant can submit only one application. In case of applicant submitting more than one applications, his candidature will be cancelled. ఇదేంటంటే అప్లికేషన్స్ అనేవి మీరు అది అప్లై చేసే ముందు చాలా జాగ్రత్తగా ఇన్స్ట్రక్షన్స్ చదవమంటున్నాడు అనమాట. ఈచ్ అప్లికెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి మాత్రం అప్లై చేయాలి, ఒక అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలి, అలా కాకుండా రెండు మూడు పెట్టుకుంటే వాళ్ళ క్యాండిడేట్స్ అనేది క్యాన్సిల్ చేయబడుతుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. సో కింద చూసేటది నెంబర్ ఆఫ్ నోటిఫైడ్ పోస్ట్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏంటి అసలు వాళ్ళకి ఎవరెవరికి ఎలా పోస్టులను డివైడ్ చేస్తారు చూద్దాం. క్యాడ్రోసర్కి సైఫైవాలా లెవెల్ ఇన్ 7 సిపిసి పే మ్యాట్రిక్స్. సో సిపిసి పే మ్యాట్రిక్స్ లెవెల్ 1 అనమాట. ఇది నెంబర్ టు బి ప్రపోజ్డ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. 257 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం. సో కమ్యూనల్ బ్రేకప్ వచ్చరికి అన్రిజర్వ్డ్కి 130 అంటే ఓసీ వాళ్ళకి, ఓబీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉంటారు కదా 69, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వస్తుందకి 39, షెడ్యూల్ ట్రైబ్ వస్తుంది 19 అంటే ఎస్టీ వాళ్ళకి 19, ఎస్సీ వాళ్ళకి 39, ఓబీసీ వాళ్ళకి 69, అన్రిజర్వ్డ్కి 130. ఏజీ క్రైటీరియా మెడికల్ క్వాలిఫికేషన్ అండ్ రెగ్యులర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాము. సో దీనికి కేటగిరీ సైఫై వాళ్ళు కదా, ఏజ్ వచ్చరికి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల లోపు ఉండాలి. మెడికల్ క్వాలిఫికేషన్ వచ్చరికి సీ1 అనమాట, సీ1 అనేది కింద చూద్దాం అన్నది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి టెన్త్ క్లాస్ పాస్ చేసాలన్నమాట. అది పాస్ ఇన్ టెన్త్ స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బై స్టేట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ది సెకండరీ ఎడ్యుకేషన్. జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ చాలు. క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే పాసెస్ ఫుల్ఫిల్ ఆల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్ యాజ్ ఆన్ ది క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్. సో అన్నీ కూడా చూసుకుని మీరు ఆ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోమని చెప్తున్నారు. సో ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు, రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ 5 ఇయర్స్, అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, అది కూడా నాన్ క్రిమినల్ ఇయర్ కింద ఉండాలి. సో దీనికి మీరు నాన్ క్రిమినల్ ఇయర్ కింద మీ సేవకి వెళ్ళినట్టయితే మీకు ఆ సర్టిఫికేట్ ఇస్తారన్నమాట. ఓబీసీలో క్రిమినల్ ఇయర్ నాన్ క్రిమినల్ రెండు రకాలు ఉంటాయి. సో అది ఇంత అమౌంట్ ఇన్కమ్ను బట్టి ఇయర్లీ ఇంత ఉండాలని ఉంటుందన్నమాట. అది మీరు గూగుల్లో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. రిలాక్సేషన్ ఆఫ్ 10 ఇయర్స్ ఏజ్ పర్సన్ విత్ డిజేబిలిటీ, అంటే పిహెచ్డి క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకి 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చరికి క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ సైఫైవాలా పోస్ట్ ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ రెస్పాన్స్ టు ది నోటిఫికేషన్ హ్యావ్ టు పే ది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆన్లైన్ ది డీటెయిల్ బిలో. ది డీటెయిల్స్ కింద ఇచ్చారన్నారు. ఫర్ అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఆఫ్ 500 రూపీస్, అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు. ఆఫ్ ది ఫీజ్ ద అమౌంట్ ఆఫ్ 400 షల్ బి రిఫండెడ్ ఇన్ టు క్యాండిడేట్ అపేరింగ్ ఇన్ ది స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్కి అప్లై అంటే అపీర్ అవుతారో వాళ్ళకి 400 రూపాయలు రిఫండ్ ఇస్తారంట. నో రిఫండ్ విల్ బీ గివెన్ ఇఫ్ క్యాండిడేట్స్ డు నాట్ అపేర్ ఇన్ ది స్క్రీనింగ్ టెస్ట్. ఎవరైతే స్క్రీనింగ్ టెస్ట్ అపేర్ అవ్వరో వాళ్ళకి డబ్బులు అనేది రిటర్న్ చేయబడదు. ఒకవేళ మీరు 500 పెట్టి అప్లై చేసినా కానీ మీరు ఆ స్క్రీనింగ్ టెస్ట్కి అంటే అపీర్ అయితే వెళ్ళి మీరు అటెండ్ అవుతే మీకు 400 రూపాయలు వెనక్కి వస్తాయి, అంటే మీకు ఫీజు 100 రూపాయలు అనమాట. ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్డి ఉమెన్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ మానిటరీ క్యాండిడేట్స్ మైనారిటీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 250 రూపాయలు ఫుల్ రిఫండ్. 250 రూపాయలు కట్టిన తర్వాత మీరు ఎగ్జామ్కి అటెండ్ అయినట్లయితే 250 రూపాయలు మీకు ఫుల్ రిఫండ్ వస్తాయన్నమాట. ఎవరైతే అటెండ్ అవ్వరో వాళ్ళకి డబ్బులు వెనక్కి రావు. మంత్లీ రెమ్యునరేషన్, మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది? ద అప్రాక్సిమేట్ మంత్లీ రెమ్యునరేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైఫైవాలా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈజ్ అండ్ గివెన్ బిలో.
దీనికి వచ్చరికి ఏంటంటే బేసిక్ పే 18,000 రూపాయలు, టోటల్ ఎమోల్యూషన్స్ ఎమోల్మెంట్స్ ఇంక్లూడింగ్ ఆల్ ఎలిమెంట్స్ అన్ని కలుపుకొని 29,390 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ మీకు 30,000 రూపాయల దాకా శాలరీ వస్తుంది అనమాట. ప్లీజ్ నోట్ దట్ దిస్ ఈజ్ ఓన్లీ అప్రాక్సిమేట్ అమౌంట్ పేబుల్ అట్ చెన్నై అండ్ లయబుల్ చేంజ్ ఫ్రమ్ సిటీ టు సిటీ. ఇది ఏంటంటే చెన్నై గురించి చెప్తున్నాడు. సో ఇది సిటీ టు సిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, కొంచెం అది అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నాడు. ద ప్రాసెస్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సైఫవాలా ఆన్ ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్. దే విల్ బీ స్క్రీనింగ్ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 50 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అన్నాం కదా, అదేంటంటే 50 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట, ఇన్ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అండ్ మలయాళం. సో ఈ 4 లాంగ్వేజ్లు ఉంటుంది, ఫార్వర్డ్ బై ది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఆ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, PET NSE. PET ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ విల్ క్వాలిఫైయింగ్ ఆన్ నేచర్ ఉండి. ఇది క్వాలిఫై అయితేనే మీకు జాబ్ వస్తుందని చెప్తున్నాను అనమాట. సో ద స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ లార్జ్లీ బీ బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది పోస్ట్. ఎక్కువ చూసుకుంటే మీకు జనరల్గా ఏంటంటే 10th క్లాస్ మీద ఉంటుందని చెప్తున్నాడు. ద డ్యూరేషన్ ఆఫ్ ది స్క్రీన్ టెస్ట్ విల్ బి 45 మినిట్స్. సో 50 క్వశ్చన్స్ అన్నాడు, 45 మినిట్స్ టైం ఇచ్చాడు. ద మోడ్ ఆఫ్ ది స్క్రీన్ టెస్ట్ విల్ బి రిటర్న్ ఆన్లైన్, నో చేంజ్ ఆఫ్ టైం. డేట్ అండ్ వెన్యూ ఆఫ్ ది స్క్రీన్ టెస్ట్ విల్ బి ఎంటర్టైన్డ్ అండర్ ఎనీ కండిషన్. ఒకసారి వాళ్ళు టైం ఇచ్చిన తర్వాత మీరు డేట్ కానీ టైం కానీ చేంజ్ చేసుకోవడానికి ఏమి ఉండదని చెప్తున్నాడు. ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్ ఫర్ ది డిస్టెన్స్ 100 మీటర్స్ ఇన్ 2 మినిట్స్. సో 100 మీటర్స్ టైం ఉంటుంది కదా. ఫిజికల్ ఎఫిషియన్స్ టెస్ట్ వచ్చేసరికి కన్సిస్ట్ ఆఫ్ లిఫ్టింగ్ ఆఫ్ వెయిట్, కొంచెం వెయిట్ ఏదో ఇస్తారు వాళ్ళు, ఆ వెయిట్ వేసుకొని మీరు 100 మీటర్లని 2 నిమిషాలు పరిగెత్తాలి. ఇన్ వన్ ఛాన్స్ వితౌట్ పుట్టింగ్ ది వెయిట్ డౌన్, కింద పెట్టుకుంటే అది పరిగెత్తాలి ఒక ఛాన్స్లో. ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్స్ 20 కేజీ వెయిట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ మెన్ 35 కేజీ వెయిట్. సో ఆ ఉమెన్కి అయితే 20 కేజీలు వెయిట్ ఇస్తారు, జెంట్స్కి అయితే 35 కేజీలు వెయిట్ ఇస్తారు. ఆ వెయిట్ వేసుకొని మీరు 2 నిమిషాల్లో 100 మీటర్లు పరిగెత్తాలన్నమాట. PET ఈజ్ క్వాలిఫింగ్ టెస్ట్, జస్ట్ క్వాలిఫై చాలు. అది బీయింగ్ కాల్డ్ ఫర్ PET డస్ నాట్ మీన్ ఫర్ కాల్ ఫర్ ఎంగేజ్మెంట్. సో PET కి మీరు క్వాలిఫై అయ్యాలంటే జాబ్ వచ్చినట్లు కాదు. ఆ తర్వాత కూడా టెస్ట్ అని అన్నాడు, 4 టైమ్స్ అండర్ ది నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మే బీ కాల్డ్ ఫర్ PET. 4 టైమ్స్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అంటే PET కి 4 సార్లు కూడా పిలవచ్చే అవకాశం ఉంది అన్నాడు అనమాట. 4 టైమ్స్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మే బీ కాల్డ్ ఫర్ PET. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ అడ్వైజ్ టు విజిట్. ఆ తర్వాత మీరు RRCMAS.inకి ఫ్రీక్వెంట్లీగా మీరు అది విజిట్ చేస్తుండాలి టు గెట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్ డేట్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ రిజల్ట్స్, స్క్రీన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది, అన్ని చూసుకోవడం కోసం అనమాట. కాల్ లెటర్స్ ఇన్వైటింగ్ ది ఇంటిమేటింగ్ డేట్ టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ ది స్క్రీనింగ్ టెస్ట్ విల్ బీ అవైలబుల్ ఫర్ డౌన్లోడ్. ఆ టైమ్ కానీ డేట్ కానీ వెన్యూ ఇవన్నీ కూడా RRCMAS.inలో మనకి ఎప్పటికప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్ పెడతా ఉంటారు కాబట్టి మీరు ప్రతిరోజు కూడా చూస్తూ ఉండాలని చెప్తున్నారు అనమాట. నో ఇంటిమేషన్ టు ద క్యాండిడేట్స్ విల్ బీ సెంట్ త్రూ ది పోస్ట్. పోస్ట్ ద్వారా మాత్రం ఏం చేయరు, ఓన్లీ ఆన్లైన్ మాత్రం పెడతారు, మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు వీ కీప్ దేర్ పర్సనల్ మొబైల్ నెంబర్ అండ్ పర్సనల్ వ్యాలిడ్ ఈమెయిల్ యాక్టివ్ యాజ్ కమ్యూనికేషన్స్ మే ఆల్సో బీ మేడ్ త్రూ SMS ఈమెయిల్. ఏంటంటే మీరు మొబైల్ నెంబర్ని యాక్టివ్గా అలానే ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్గా ఉంచుకోవాలి, ఎందుకంటే మీకు అప్పటికప్పుడు ఇట్లా ఇది వెబ్సైట్లో పెడతారు, ప్లస్ యాజ్ వెల్ యాజ్ SMS ద్వారా కానీ ఈమెయిల్ కానీ మీకు కమ్యూనికేషన్ ద్వారా మనకి కమ్యూనికేషన్ ఇస్తూ ఉంటారు అనమాట. ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎంగేజ్డ్ విల్ బీ బేస్డ్ ఆన్ ది మెరిట్ పొజిషన్ ఇన్ ది స్క్రీనింగ్ టెస్ట్ సబ్జెక్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నోటిఫైడ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్ రూల్స్. సో ఈ ఎంగేజ్మెంట్ అంటే జాబ్ వచ్చేది ఎలా ఉంటుందంటే, ఈ 50 మార్క్స్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మ్యాక్సిమం వాళ్ళకే జాబ్ వచ్చింది. ఆ PET వచ్చేది ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్ అని చెప్పారు కదా ఇక్కడ. సో PET అనేది ఓన్లీ క్వాలిఫయింగ్, ఇక్కడ చూడండి PET ఈజ్ ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్, జస్ట్ ప్రాసెస్ వాళ్ళది. సో మీకు స్క్రీనింగ్ టెస్ట్లో ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మ్యాక్సిమం జాబ్ మీకు వచ్చేస్తుంది. అలానే ఇక్కడ రిజర్వేషన్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. సో జనరల్ కండిషన్స్, ద ఎంగేజ్మెంట్ ఈజ్ సఫేవాలా వుడ్ బీ ఆన్ ద ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ ఆర్ ఇఫ్ ఎనీ ఎక్స్టెన్షన్ మేడ్ బై రైల్వే బోర్డ్ ఆర్ టిల్ రెగ్యులరిటీ సెలక్షన్స్ ఆఫ్ RRC RRB క్యాండిడేట్స్ ఆర్ అవైలబుల్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఏది మీకు తొందరగా అయిపోతే దాని టైం ప్రకారం వస్తూ ఉంటుంది అనమాట. మినిమం అయితే 1 ఇయర్ ఉంటుంది దీనికి. ద సర్వీసెస్ రెండెడ్ యాజ్ సైఫవాలా ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఈజ్ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అండ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బేరింగ్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది కన్సిడరేషన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది సర్వీసెస్ ఇన్ కేస్ ఆఫ్ రెగ్యులర్ సెలక్షన్ త్రూ ది RRC RRBs. సో ఇది ఫుల్ టైమ్ కాంట్రాక్ట్ స్టాఫ్ హూ ఎంటర్డ్ ఇన్ టు ది కాంట్రాక్ట్ విత్ ది రైల్వేస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లైమ్ ఆర్ రైట్ ఫర్ CR రెగ్యులేషన్స్ ఆఫ్ ది అబ్జర్వ్ రైల్వే సర్వీస్. ఇది ఓన్లీ కాంట్రాక్ట్ సర్వీస్ మాత్రమే, మీరు మాత్రం ఎటువంటి కేసులు కానీ ఎటువంటిది మాత్రం వేయటానికి లేదు పర్మనెంట్గా జాబ్ కోసం అని చెప్తున్నారనమాట. సో ఇట్లా కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఇది ఫ్రెండ్స్ చూడండి, మీరైతే తొందరగా అప్లై చేసుకుంటే ఓన్లీ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది.
సో శాలరీ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, 30,000 వస్తుంది అనమాట మీకు. అది వ్యారీ టు సిటీ, సిటీ టు సిటీ అవుతుంది అనమాట, సిటీ నుంచి సిటీకి వ్యారీ అవుతా ఉంది, చేంజ్ అవుతూ ఉంటుంది శాలరీ అనేది. మీకు ఇంకా బెంగళూరు ఇట్లాంటి హైదరాబాద్ వస్తే కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ రెంట్లు బట్టి ఇవి కూడా మనకి మారుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది, ఏజ్ కూడా 18 నుంచి 33 దాకా ఇచ్చాడు, ప్లస్ మళ్ళీ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పిహెచ్డి వాళ్ళకి. జస్ట్ మీకు ఏంటంటే 50 మార్క్స్ కాబట్టి 50 క్వశ్చన్స్ కాబట్టి చాలా ఈజీగా మీరు ప్రిపేర్ అవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ఫీజు కూడా రిఫండ్ ఇస్తున్నాడు, ఓసీ ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు ఫీజు కట్టించుకున్నా కానీ మీరు ఒకసారి టెస్ట్ కట్టినారంటే 400 రూపాయలు మీకు రిఫండ్ చేస్తున్నాడు. అలానే ఎస్సీ ఎస్టీ బీహెచ్డి వాళ్ళకి, ఉమెన్కి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి, మైనార్టీ క్యాండిడేట్స్కి 200 రూపాయలు కట్టించుకున్నా కానీ మళ్ళీ మీకు ఒకసారి టెస్ట్ కట్టినారంటే 200 రూపాయలు కూడా మీకు మళ్ళీ రిఫండ్ చేస్తున్నారు కదా, సో రిఫండ్ చేస్తాను అనమాట. మీకు అది 0 రూపాయలతో సమానం అయిపోద్ది. అది ఓబీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి 100 రూపాయలతో సమానం అనమాట మీ టెస్ట్ కట్టండి అయితే. సో ఇది చాలా ఈజీగానే ఉంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే మంచి అవకాశం ఇది మళ్ళీ మళ్ళీ రాదు మీకు, చాలా మంది తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ మీకు 10th క్లాస్ మీద కాబట్టి గట్టిగా ట్రై చేసినట్లయితే మీరు ముందు ప్రాక్టీస్ రన్నింగ్ చేయండి. పీఈటీ టెస్ట్ ఉంది కదా, 100 మీటర్స్ 35 కేజెస్ జెంట్స్కి అయితే, 100 మీటర్స్ 20 కేజెస్ లేడీస్కి అయితే 2 మినిట్స్లో పరిగెత్తాలి. ఇది ప్రాక్టీస్ చేయండి మీరు ఆ టెస్ట్ కూడా, ఎందుకంటే ఇది జస్ట్ క్వాలిఫికేషన్ టెస్ట్ మాత్రమే. మీకు ఇది ఈ టెస్ట్ వచ్చేసరికి, స్క్రీన్ టెస్ట్ వచ్చేసరికి దాని మీద ఎక్కువ మార్కులను బట్టి మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో ఆ టెస్ట్ కూడా మీరు ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వండి, ఇది కూడా మీరు డేలా పడద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, దాని ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.